convocation addresses. ఎడ్గిడుగు రుద్రరాజు గారు మనకు ఫోన్ లో అందుబాటులో ఉన్నారు, ఏపీసీసీ సెక్రటరీ, మాట్లాడడానికి సీనియర్ కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు గారు. సో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత కూడా విజయపదంలో కొనసాగడానికి పీవీ ప్రణబ్ లాంటి నాయకులు కారణం, ముఖ్యంగా ప్రణబ్ ముఖర్జీ పోషించిన పాత్ర రోజుల్లో కీలకం అని చెప్పుకోవాలి. తర్వాత ప్రతి అంశంలో భారతదేశంలో అన్ని రంగాల్లో ప్రతి అడుగులో కూడా కీలకమైన పాత్ర పోషించారని చెప్పుకోవాలి. అంటే ప్రధానంగా ఫైనాన్సెస్ మీద బాగా కంట్రోల్ ఉన్నటువంటి వ్యక్తి, దేశ ఆర్థిక పరిస్థితి మీద, ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తి. సో పలు పర్యాయాలు ఆర్థిక కామర్స్ మినిస్టర్ గా, సో కామర్స్ అండ్ ట్రేడ్ వీటి మీద బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా డిఫెన్స్ లాంటి పోర్ట్ఫోలియోలు కూడా చేశారు. పార్టీలో కూడా చాలా క్రమశిక్షణ నాయకుడు, సీనియర్ సిడబ్ల్యూసీ మెంబర్ గా, వెస్ట్ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గా పనిచేయడం, ఆయన్ని చాలా మంది పార్టీలు అయితే ఈ దేశంలోనే వాకింగ్ ఎన్సైక్లోపీడియా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వివిధ నిర్ణయాలన్నీ కూడా ఈ దేశంలో జరిగినటువంటి నిర్ణయాలన్నీ కూడా జస్ట్ ఆన్ హ్యాండ్ లో అని చెప్పగలిగేటువంటి దిట్ట బాగా అవుతున్నటువంటి వ్యక్తి. ప్రధానంగా భారతదేశం ఎదుర్కొనేటువంటి వీటి కూడా చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సో రాష్ట్రపతిగా మరి ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవలు, కేంద్ర మంత్రిగా మరి పార్టీకి చేసినటువంటి సేవలు, వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, అధ్యక్షుడిగా, బెంగాల్ అధ్యక్షుడిగా చాలా ఆయన గణనీయమైన ట్రావెల్ చేశారు. బేసికల్ గా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన, ఒక ప్రొఫెసర్ గా యూనివర్సిటీలో పనిచేసి దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. చాలా ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి, చాలా ఇంటలెక్చువల్ గా ఈ దేశంలోనే ఒక గొప్ప మేధావిగా మనం పేర్కొనవచ్చు. రుద్రరాజు గారు, సో తర్వాత పార్టీలో కీలకమైన పదవులు అందించిన తర్వాత కూడా రాష్ట్రపతిగా కాంగ్రెస్ పార్టీ ఆయన పంపించి ఎన్నుకుని, సో సరైన గౌరవాన్ని, సముచిత స్థానాన్ని కల్పించింది అనుకోవాలి. డెఫినెట్ గా అండి, కాంగ్రెస్ పార్టీలో చాలా ఉన్నతమైనటువంటి సర్వీసెస్ చేశారు. దాని గుర్తింపుగానే వారిని రాష్ట్రపతిగా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ హెడ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా ప్రపంచ దేశాల్లోనే మన దేశానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి విధంగా ఒక డిగ్నిఫైడ్ ప్రెసిడెంట్ గా, అట్ ది సేమ్ టైం ఫంక్షనల్ ప్రెసిడెంట్ గా, ఈ దేశ రాష్ట్రపతిగా చాలా మంచి ఫంక్షనల్ రాష్ట్రపతిగా ఆయనకు ఉన్నటువంటి అవగాహన, ప్రధానంగా లెజిస్లేచర్ మీద బాగా అవగాహన ఉంది ఆయనకి. పార్లమెంటు, యాక్టు వీటిలన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే పలు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా ఇవన్నీ చేశారు కాబట్టి ఆయనకు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో డెఫినెట్ గా ఆయన కాంట్రిబ్యూషన్ ఈ దేశ అభివృద్ధిలో చాలా ఉంది. ప్రధానంగా ఫైనాన్స్ మినిస్టర్ గా కానీ, కామర్స్ మినిస్టర్ గా కానీ విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకురావడం జరిగింది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, సో వీళ్ళందరూ కూడా ఈ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ ఇటువంటి ఇంపార్టెంట్ బిల్స్ తీసుకురావడంలో కానీ మన్మోహన్ సింగ్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు, కేబినెట్ లో సహచరులుగా ఈ దేశాన్ని ఒక మంచి గైడింగ్ ఫోర్స్. ఈ దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది ప్రధానులు, ప్రధానంగా ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, వీళ్ళందరూ కూడా మ్యాన్ బిహైండ్ అండ్ బ్రెయిన్ బిహైండ్ ప్రణబ్ ముఖర్జీ గారు ఉండేవారు. వారి ఇచ్చేటువంటి సలహా సూచనలతో ఈ దేశంలో మరి అనేకమైనటువంటి వ్యక్తిపాత్రమైనటువంటి మార్పులు తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. థ్యాంక్ యూ అండి.